ప్రైస్త ఈ ఈరోజు దేవుని వాగ్దానము ప్రభువైన ఏసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు అపోస్తలుల కార్యములు పదహారవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము సహోదరి సహోదరులారా రక్షించబడాలని ఆశ ఉన్నవారికి రక్షణ మార్గాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడేవారికి ఇక్కడ జవాబు ఉంది ఏసుక్రీస్తును ఆయనను గూడ్చిన సువార్తను ప్రకటించే వారంతా పదే పదే ఇచ్చిన జవాబు కూడా ఇదే అదే యేసుక్రీస్తునందు విశ్వాసముంచడం ఒక వ్యక్తి తన మనస్సును మార్చుకొని ఏసుక్రీస్తునందు విశ్వాసముంచడం ద్వారా ఆయన ఇచ్చే రక్షణను పొందుకుంటాడు ఇక్కడ చెరసాల నాయకుడు మార్పు చెంది ఏసుక్రీస్తునందు విశ్వాసముంచి తన ఇంటి వారందరితో కూడా దేవుడిచ్చే రక్షణను పొందుకున్నాడు నిజ విశ్వాసం ఎప్పుడో హృదయంలో కలిగే మార్పుతో పశ్చాత్తాపంతో ఆరంభమవుతుంది పౌలు ఇక్కడ పశ్చాత్తాపాన్ని గురించి ఏమీ చెప్పలేదు ఎందుకంటే ఆ మనిషి పశ్చాత్తాప పడుతున్నాడని స్పష్టమే మనుషులు పశ్చాత్తాప పడవలసి ఉండగా పశ్చాత్తాప పడండి దేవుని సేవకులు చెప్పారు ఇక్కడ పౌలు ఆ మనిషి కుటుంబాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు విశ్వాసం ఉన్న పక్షంలో కుటుంబంలోని ప్రతి ఒక్కరిని రక్షించడంలో దేవుడు ఆనందిస్తాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు క్రీస్తు ఏస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరుచు నిమిత్తము క్రీస్తు ఏస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము ఇది మన కలిగినది కాదు దేవుని వరమే అని ప్రియుల విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూడ్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్కు వత్తురు నా ఎద్దుకు నేను నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చితిని ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమి పోగొట్టుకొనక అంతేదినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది కుమారుణ్ణి చూచి ఆయన అందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము అంతేదినమున నేను వాని లేపుదును అని ప్రీలార అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అపోస్తలుడైన పౌలు కొరంతీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు స్వార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రోడ్డితనము కలుగజేశెను అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము ఏసుక్రీస్తు నందు వెల్లడిపరుచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మను గూర్చి లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము ఆయనను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు ఎటుబోయినను శ్రమపడుచునను పడుచున్నను వారము కాము ఎటుబోయినను శ్రమపడుచునను ఎరికింపబడు వారము కాము అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము పడద్రోయబడినను వారము కాము ఏసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము ఏలే అనగా ఏసు యొక్క జీవము కూడా మా మర్తి శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ ఏసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము కావున మాలో మరణమును కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి అని సహోదరి సహోదరులారా మనలో ఎవడునో తన కోసమే బ్రతుకడు ఎవడునో తన కోసమే చనిపోడు మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోన్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా నీ సహోదరుణ్ణి నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును ప్రతి నాలుకయు దేవుని స్థుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మా కొరకు ఏర్పరిచిన ఈ గొప్ప రక్షణ ప్రణాళికను బట్టి నీకు స్తోత్రములు తండ్రి నీ అందు విశ్వాసముంచి నీవిచ్చే రక్షణను పొందుకునే వారికి నీవిచ్చే గొప్ప ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము దేవా మేము మా ఇంటి వారందరితో కూడా నీవిచ్చే రక్షణను పొందుకొని విశ్వాస మూలమున నీతిమంతులముగా తీర్చబడి నీతో సమాధానము కలిగి ఉండుటకు సహాయము దయచేయమని నీ మహిమను గూడ్చిన నిరీక్షణను బట్టి మేము అతిశయపడుతూ శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల ఎందున అతిశయపడే వారముగా ఉండుటకు కృపచూపమని అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రేమ మా హృదయములలో కుమ్మరించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్